ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ ఏ అంశాలపై దృష్టి సారించనున్నారు? ఇటు పోలవరం అటు అమరావతిపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రులను ఎవరెవరిని కలవనున్నారు? అంతర్రాష్ట్ర స్థాయి సంఘం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న జగన్ కేంద్రం పెద్దలతో కీలక మంతనాలు జరిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చెక్ పడింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో దాడికి దిగడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది. పోలవరంలో రివర్స్ టెండరింగ్పై కేంద్రం మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పాత కాంట్రాక్టులు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. దీనిపై నవయుగ కంపెనీ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ నివాసంలో పోలవరంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో నిర్ణయాలు తీసుకోకుండా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై అధికారుల సూచనలు తీసుకున్నట్టు సమాచారం. మొదటి నుంచి విద్యుత్ ఒప్పందాలు, పోలవరం రివర్స్ టెండరింగ్పై కేంద్రం అభ్యంతరాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం తన పద్ధతిలో ముందుకు వెళుతోంది. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ప్రభుత్వ వైఖరి కేంద్ర మంత్రులు అమిత్ షా షెకావత్కు వివరించాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర పరిధిలోని అంశాలను కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన హామీలపై పలువురు మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది.